சச்சிதானந்த ரூபாய கிருஷ்ணாய ஆக்லிஷ்டகாரிணே நமோ வேதாந்த வேத்யாய குரவே புத்தி சாட்சிணே கிருஷ்ணத்வைபாயனம் வியாசம் சர்வலோகஹிதேரதம் வேதாப்ஜபாஸ்கரம் வந்தே சமாதிநிலயம் முனிம் சஹஸ்ரமூர்த்தே புருஷோத்தமஸ்ய சஹஸ்ரநேத்ரான பாதபாஹோ சஹஸ்ரநாம்நாம் ஸ்தவனம் ப்ரஷஸ்தம் நிருச்யதே ஜன்ம ஜராதி ஶாந்த்யை ஓம் நமோ நாராயணாய. ஸ்லோக நம்பர் 54. சோமபோமிருத பசோம புருஜித் புருஷத்தம வினயோஜய சத்யசந்தோ தாசார்ஹ சாத்வதாம் பதிஹி. ஐந்து வந்தல மூடு. சோமபஹ அంటే சோமபுடு అంటాం మనం. சோமபஹ சோமம் பிபதி சர்வயக்னேஷு. சோமம் பிபதி சர்வயக்னேஷு யஷ்டவ்ய தேவதா ரூபேண. யஷ்டவ்ய தேவதா ரூபேண சர்வயக்னேஷு சோமம் பிபதி. அது சோமம் பிபதி சர்வயக்னேஷு அంటే சர்வயக்னேஷு அంటే அன்னி யஜ்ஞாலலோ யஷ்டவ்ய தேவதா ரூபேண. யஷ்டவ்ய அంటే ஆராத்ய அன் அர்த்தம். யஷ்டவ்ய தேவதா ரூபேண அంటే ஆராத்ய தேவதா ரூபேண இத்யர்த்தஹ. అంటే మనం ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తూ ఉన్నామో ఆ రూపంలో సర్వయజ్ఞేషు యష్టవ్య దేవతా రూపేణ ఒక్కొక్క యజ్ఞంలో ఒక్కొక్క దేవుణ్ణి మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుంది కదా, అది యష్టవ్య దేవతా రూపేణ అంటే ఆరాధ్య దేవత రూపేణ సర్వయజ్ఞేషు ఏ యజ్ఞమైనప్పటికి కూడాను ఆ యజ్ఞములో సోమం పిబతి. సోమం పేరు అంటే సోమపానం చేయవాడు, సోమపానం చేయవాడు అని అర్థం. అంటే చెప్తారు ఇంకొకటి కూడా ఉంది దానికి అర్థం. సోమం పిబతి సర్వయజ్ఞేషు యష్టవ్య దేవత రూపేణ, దట్స్ నెంబర్ వన్. నెక్స్ట్ ధర్మ మర్యాదాం దర్శయన్. ధర్మ மரியாதாம் தர்ஷயன் யஜமான ரூபேண, யஜமான ரூபேண இதி வா சோமஹா. வா மரிய இது ரெண்டோ அர்த்தம். சோமஹா அంటే ఈ சோமபஹ అన్నప్పుడు சோமபுடு అని అంటే ఎవరంటే మన దగ్గర
ఎవరైతే మన చేత ఆరాధింపబడుతూ ఉన్నాడో యజ్ఞాల్లో ఆ పరమేశ్వరుణ్ణి సోమపుడు అని అంటాం. చేసేవాడు ఉన్నాడే, ఎవడైతే యజ్ఞం చేస్తూ ఉన్నాడో, ఏది సోమయాగం, సోమయాగం చేసేటువంటి వాడు, వీడిని కూడా సోమపుడు అంటారు. అది నెంబర్ టూ. యజమాన రూపేణ ఇతివా సోమప, అంటే ఏ దేవతను నువ్వు ఆరాధించినా పూజించినా ఆయన యష్టవ్య దేవత అనిపిస్తుంది. అంటే ఆ యొక్క యాగంలో యజ్ఞంలో పూజింపబడుతూ ఉన్నాడు యష్టవ్య దేవత, ఆరాధ్య దేవత. అతడు సోమరసాన్ని స్వీకరిస్తాడు. అంటే సోమరసాన్ని అంటే సోమవల్లి అనే తీగ ఒకటి ఉంది, సోమవల్లి అనేటువంటి తీగ, దాని యొక్క రసం సోమరసం అని తింకెళ్ళి, అదొక తీగ సరేనా. ఇప్పుడు చెట్లలో తీగలు ఎట్లాగైతే ఉంటాయో అట్లాగే ఈ సోమవల్లి అనేటువంటి తీగ ఒకటి ఉంది. ఆ తీగ యొక్క రసాన్ని తీసి ఆయనకి సమర్పిస్తారు, ఆరాధన చేస్తారు. ఎవరికి? యష్టవ్య దేవతకి. ఏ దేవతనైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆయనకి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆయన దాన్ని స్వీకరిస్తాడు, సోమపానం చేస్తాడు, సోమరసాన్ని స్వీకరిస్తాడు. అందుచేత అతడు సోమపహ అంటే సోమపుడు అని అంటాం. అంటే సోమపాన రసాన్ని పానం చేసేవాడు. ఏదైతే మనం సమర్పిస్తూ ఉన్నామో ఆయనకి, ఇది పానం చేసేటువంటి వాడు అని అర్థం. ఇది ఇంకేం లేదు. సోమరసాన్ని స్వీకరిస్తాడు, అందుచేత ఆయన సోమపుడు. ఈ సోమవల్లి అనేటువంటి తీగ నుండి ఈ రసం తీయబడుతుంది. దీన్ని దేవతారాధన చేస్తాడు కదా, ఇది యజ్ఞంలో దేవతారాధన చేస్తాడు. ఇప్పుడు మనమే ఆరాధన చేసి స్వామికి సమర్పిస్తూ ఉన్నాం. అలా సమర్పించినటువంటి సోమరసాన్ని ఆయన స్వీకరిస్తాడు. అలా ఆయన స్వీకరించింది ఏది నీకు కనపడదు. ఇప్పుడు భగవంతుడు సమర్పించామనుకోండి, ఆయన తీసుకున్నట్టుగా మనకేం తెలుసు? తీసుకుంటాడు గనుకనే సమర్పిస్తాం. అలా తీసుకున్న తరువాత ఏదైతే మనకు ప్రసాదంగా మిగులుతుందో, ఏదైనా సరే, ఇప్పుడు మనం పూజ చేసినా కూడానైనా ప్రసాదం మిగిలిందనుకోండి, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి తీసుకుంటామా లేదా? అట్లాగే ఈ సోమరసాన్ని అంటే సోమవల్లి అనేటువంటి తీగ నుండి తీసినటువంటి రసాన్ని ఈ యాగంలో స్వామికి మనం సమర్పించిన తరువాత, ఆయనకి సమర్పించేశాం కదా, ఏదైతే నీకు మిగులుతుందో అది ప్రసాదం, అది నీకు ప్రసాదం. ఈ ప్రసాదాన్ని అంటే సోమం పిబతి ఇది సోమపాహ, దీన్ని మళ్ళీ ఎవడైతే పానం చేస్తాడో వాడిని కూడా సోమపుడు అంటారు. అంటే శేషించినటువంటి రసాన్ని పానం చేసేటువంటి వాడు. ఇప్పుడు పరమేశ్వరు, ఇది రెంటికి ఇద్దరికి అనువర్తిస్తుంది, అది తమాష. అంటే పరమేశ్వరుడు నీ దగ్గర తీసుకుంటాడు, ఆయన సోమపుడు అవుతాడు, ఆయనకు సమర్పించిన తర్వాత అనుగ్రహించి ఆయన ఏదైతే నీకు అందిస్తూ ఉన్నాడో, అంటే దేవతారాధన చేసిన తరువాత నీకు అందేది ఏదైతే ఉందో అది సోమపహ. కాబట్టి భగవంతుడు సోమపహ, భక్తుడు సోమపహ. జీవో బ్రహ్మైవ నాపరహ, అది విషయం. కాబట్టి ఆయన పరమేశ్వరుడే, నువ్వు కూడా పరమేశ్వరుడే అవుతావు. సోమం పిబంతి ఇది సోమప, క్లియర్నా? ఇది నువ్వు ఆయనకు అవసరం లేదు, ఆయన పక్కన పెట్టండి, తర్వాత దోస్తాను. నీకు ఏంటి దీనివల్ల? సోమపానేనా, సోమాన్ని పానం చేసిన తర్వాత, సోమరసాన్ని పానం చేసిన తర్వాత నీకేం వస్తుంది అని అంటే, పరమేశ్వరుడికి ఏం అవసరం లేదు, ఆయన పూర్ణం. నీకేం వస్తుంది? పూత పాపాహ. పూత పాపాహ అంటే శుద్ధ కిల్బిషాహ ఇది, శుద్ధ కిల్బిషాహ. మనం ఏ పాపాలు అయితే గతంలో చేస్తున్నామో అవన్నీ కూడాను పోతాయి. అది ఇక్కడ అర్థమైంది. అయ్యో మనం నిన్నేమన్నా పాపం చేశామేమో అనుకుంటే అది కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధనలో, అది కూడా కిల్బిషాహ. ఏది మనం చేసినటువంటి తప్పు కూడాను శుద్ధ కిల్బిషాహ, అది కూడా పరిశుద్ధమైపోద్ది. కాబట్టి అదే భగవంతుని యొక్క ఆరాధనలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుసో తెలియకో
తెలిసి తెలియకు. ఏది చేసినా భగవంతుని యొక్క ఆరాధనలో ఆ కల్మషాలన్నీ కూడాను కిల్బిషాలన్నీ కూడాను పరిశుద్ధమైపోతాయి. శుద్ధ కిల్బిషాహ అది. రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా ఏడిపిస్తాయి వాసనలు వెంటనిస్తాయి ఉపాసనలు అన్ని తేడవి. కాబట్టి ఒక మనిషి తప్పు చేయడానికి జీవితంలో గతంలో చేసి ఉండాల్సినటువంటి అవసరమే లేదు కదా. నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలేదు కానీ చేస్తావు, ఎందుకో తెలుసా? దొంగని చూసి ఉంటావు నువ్వు, సరేనా? అట్లా మనసులో కదిలేటివి కొన్ని సైకలాజికల్గా నువ్వు టెంప్ట్ అయ్యి వాటిని చేసేటువంటి అవకాశం ఉంటాయి. అటువంటివి కూడాను ఎప్పుడు తొలగిపోతాయి తెలుసా? అది ఇక్కడ ఏడిపిస్తాయి ఉపాసనలు అశాంతికి రూపాలు వేదనలు శాంతికి రూపాలు వేదనలు శాంతికి మార్గాలు సాధనలు అశాంతికి రూపాలు వేదనలు శాంతికి మార్గాలు సాధనలు శోకము రోగము అతి దారుణము శోకము రోగము అతి దారుణము నామామృతమే. ఇక్కడ ఉంది శోకము రోగము అతి దారుణము నామామృతమే ఔషధము. ఇంకేం కావాలి ఆయన? ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని ఔషధాలు తీసుకున్నా దేహానికి ఎట్లాగైతే రోగాలు తప్పవు. ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితంలో ఈ వాసనలు అనేటువంటి ఏడిపిస్తూనే ఉంటాయి గనక వాటి నుంచి విడిపడడానికి కేవలం భగవన్ నామం తప్ప మరొకటి లేనే లేదు. ఇది ఆరాధన, ఇది ఆరాధన. ప్లీజ్ నెక్స్ట్ సోమపహ అయింది కదా, 504 అమృతపహ. ఇంతకుముందు సోమరసాన్ని పానం చేసిన వాడిని గురించి తెలుసుకున్నాం, ఎట్లా ఉపాసనలు మనం ఉద్ధరిస్తాయో. అమృతపహ అంటే ఆత్మామృత. అమృత అంటే ఇక్కడ ఆత్మామృత రసం పిబన్. ఇంతకుముందు సోమవల్లి రసం సోమం పిబన్, ఇప్పుడు ఆత్మామృత రసం పిబన్. ఎవరి ఆత్మామృత రసం? నీకు ఆ జ్ఞానం ఉండాలి, నీదే ఆత్మ ఒకటే కదా నాయన. కాబట్టి ఎక్కడో ఆత్మని కాకుండా నీ దగ్గరే ఉంది ఆత్మ. కాబట్టి స్వాత్మామృత, దీన్ని అమృత రసమే, స్వాత్మామృత రసం పిబన్ అది అమృతపహ. కాబట్టి అమృతాన్ని పానం చేసేటువంటి వాడు అంటే స్వాత్మామృత రసపానం చేసేటువంటి వాడు. ఎక్కడ దొరుకుతారు తెలుసా? ఇది క్షీరసాగరంలో. కాబట్టి క్షీరసాగరం మదించినప్పుడు అక్కడ అమృతం వస్తే దాన్ని పంచాల్సి వచ్చింది. స్వామే పంచాడు. ఎట్లా పంచాడు? మోహిని రూపంలో పంచాడు. అది మోహిని రూపంలో పంచి కేవలం దేవతలకు మాత్రమే అది అందేటట్టుగా చూశాడు. బాగుంది, ఓకే. తర్వాత ఏం చేశాడు? ఆ దేవతల రూపంలో తానే పోయి చేరాడు. వాళ్ళకి అర్హత ఉందో లేదో, అర్హత లేని వాళ్ళకి అమృతరసం ఎట్లా ప్రాప్తం అవుద్ది?
అందుకని అందరిలో తాను చేరాడు గనక ఏదైనంతేనైనా ఇప్పుడు ఒక ఉపన్యాసం ఉందనుకో అది నడుస్తూ ఉంటుంది ఎవరికైతే దానికి అర్హత ఉంటుందో వాళ్ళు పట్టుకుంటారు దాన్ని అట్లాగే ఇక్కడ కూడాను అమృత రసాన్ని ఎక్కడ క్షీరసాగర పతనంలో స్వామి మోహిని రూపంలో దాన్ని పంచుతూ ఉంటే అర్హులైనటువంటి వాళ్ళకంతా కూడా అందింది కాబట్టి ఒకవేళ వాళ్ళకి అర్హత కలగాలి అని కనుక స్వామి అనిపిస్తే ఏం చేశాడో తెలుసు అక్కడ వాళ్ళ రూపాన్ని తాను ధరించాడు అది ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నారు వరుసగా దేవతలు కూర్చొని ఉన్నారు రాక్షసులకు పోయి కూడా దేవతలకు పోస్తూ ఉన్నాడు దేవతల్లో అర్హత లేనివాడు ఉన్నాడు ఆ రూపంలోకి తానెళ్ళి దాన్ని పానం చేశాడు గనక తానే అమృతాన్ని వాళ్ళ రూపంలో ఉండి పానం చేశాడు గనక స్వాత్మామృత స్వాత్మామృత రసం పిబన్ కాబట్టి తన యొక్క అమృతం ఏదైతే ఆత్మ తనలో ఉందో తానే ఆత్మస్వరూపుడు గనక ఆత్మానంద రసాన్ని పానం చేసినవాడు పరమేశ్వరుడికి అవసరం లేదు జీవుడికి కర్మఫలం కావాలి జీవుడు కర్మ చేస్తున్నాడంటే ఆ కర్మ యొక్క ఫలాన్ని ఆశించి చేస్తాడు కాబట్టి అందుచేత కర్మాచరణం చేసి సోమప్పుడు అవుతాడు ఎవరు జీవుడు కానీ పరమేశ్వరుడు ఎందుకు అవుతున్నాడని ఆయన సోమప్పుడు అయ్యాడు ఎందుకంటే సమర్పిస్తున్నాడు కనుక జీవుడు ఆయన అమృత స్వరూపుడు కావడానికి భగవంతునికి కర్మఫలం అవసరమా అవసరం లేదు అందువల్ల ఆయన చేసేది కర్మ కాదు ఆయనకు వచ్చేది కర్మఫలం కాదు అందువల్ల ఆయన అమృతపుడు అమృతపహ అంటే భగవంతుడు తన స్వరూపంలో ఎప్పుడూ ఓలలాడుతూ ఉండేటువంటి వాడు ఆ అమృతానందాన్ని పానం చేస్తూ ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఆయన్ని అమృతపుడు అంటారు అంటే అమృతమునే పానం చేసేటువంటి వాడు సరేనా ఇది కూడా ఏంటంటే పరమార్థ దర్శన అమృత రసలాభేన బ్యూటిఫుల్ సెంటెన్స్ అంటే ఇది గీతా వ్యాఖ్యానం శంకర పరమార్థ దర్శనామృత పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్ ఎప్పుడైతే పరమాత్మ యొక్క రసాన్ని ఆత్మస్వరూపాన్ని ఆత్మరసాన్ని ఆత్మానందరసాన్ని ఆయన పానం చేయడం జరిగిందో ఆ తరువాత అన్యస్మాత్ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఆనందాలు ఈ ప్రపంచంలో వాటిన్నిటి విషయంలో కూడాను అలం ప్రత్యయవాన్ నాకు అవసరం లేదు ఇవి చాలనుకుంటాడట ఎందుకని ఈ ఆత్మానంద రసాన్ని పానం చేశాడు కనుక ఇది స్వాత్మామృత రసం పిబన్ అమృతపహ అంటే పరమార్థ దర్శనం అంతటా పరమేశ్వరునే దర్శించేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఈ పరమార్థ దర్శనం అనేటువంటి అమృత రసపానం చేత ఇది ప్రాప్తించింది కనుక అప్పుడు అనుకుంటాడు ఇది చాలు అది అలం వెరీ బ్యూటిఫుల్ అలం అంటే స్థితప్రజ్ఞుడే అని అర్థం అలం చాలు ఎలా ఏమయ్యా ఏది వద్దా నీకు ఏది అవసరం లేదు ఎందుకని ఇంతకన్నా గొప్పది ఉంటే నాకు అది కావాలి కాబట్టి ఆత్మానంద అమృత రసపానం చేసిన తర్వాత రెండవది అవసరం లేదు గనక ఏది ఆయన దగ్గర పెట్టినా అది మనకు గొప్పదిగా కనపడచ్చు కానీ ఆయనకి అలం ఇది చాలు అంటే అన్యములైనవి ఏవి కూడాను దీనికన్నా వేరైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు అవసరం లేదు అనేటువంటి స్థిర సంకల్పం కలిగిన వాడు స్థిరమైనటువంటి సంకల్పం దీంట్లో రెండవది లేకుండా ఇది అమృతపహ కాబట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు రెండు రసాలు పానం చేశారు చేశారా ఇంకా దాహం ఉందే సోమపహ అమృతపహ